హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై నీన్ వన్ ఛానల్. వ్యూయర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం గురించి స్కంద పురాణంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో ఏం చెప్పాడో తెలుసుకుందాం. ఈరోజు ఏ శ్లోకం జపించాలో కూడా తెలుసుకుందాం. శ్రావణ మాసం అనగానే గుర్తుకొచ్చేది వరలక్ష్మి వ్రతం. ఈసారి 16వ తేదీన వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఏటా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం లేదంటే 2వ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. స్కంద పురాణంలో వరలక్ష్మి వ్రతం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించారు. ఈ వ్రతాన్ని మహిళలు చేస్తే ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ముత్తైదువులు నియమ నిష్ఠలతో పూజ చేస్తుంటారు. అమ్మ తమను కరుణించి తనను కోరిన కోరికలు తీరుస్తుంది. చల్లగా చూడు తల్లి అంటూ తమ మాంగళ్యాన్ని కాపాడాలని కోరుకుంటారు భక్తులు. శ్రావణ మాసంలో వచ్చిన మిగిలిన శుక్రవారాలు కూడా కొందరు పూజ చేసుకుంటారు. వరలక్ష్మి వ్రతం రోజున పనికిరాని మహిళలు ఆ వారాలలో వచ్చే వారాలలో జరుపుకుంటారు. పసుపు కుంకుమ ఇస్తూ తాంబూలం ఇస్తూ కూడా వాయనాలు ఇస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతం రోజు. కలుషాన్ని ఎలా స్థాపించాలి అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. కొత్త బట్టలు లేదంటే ఉతికిన బట్టల్ని ధరించాలి. ఉపవాసం దీక్షలో ఉన్న వాళ్ళు కూడా ఈ నియమాల్ని పాటించవచ్చు. లేని పక్షాన కూడా వాళ్ళకి తోచినంత ఉపవాసం చేయవచ్చు. అలా ఉపవాస దీక్షని ప్రారంభిస్తుంటారు. ఇంటిని శుభ్రం చేసుకొని పూజ గదిలో కలశాన్ని సిద్ధం చేసుకుంటారు. కలశాన్ని జాకెట్ బట్టలతో అలంకరించి పసుపు కుంకుమ గంధం కలిపి ఆ విశ్రమంతో స్వస్తిక్ చిహ్నంని వెయ్యాలి. కలశంలో బియ్యం, నీరు, నాణ్యాలు, 5 తమలపాకులను నింపాలి. పైన మామిడి ఆకులతో ఉంచాలి. కొబ్బరికాయను పసుపు రాసి దానిపైన ఉంచాలి. 5 రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. వ్రతం చేసిన రోజు సాయంత్రం హారతిని ఇవ్వాల్సి ఉంటుంది. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని రోజంతా వీలైనన్ని సార్లు జపించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు. అయితే ఆ రోజున మనము ప్రశాంతంగా ఉండి ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ సమకూర్చాలని అమ్మవారిని ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తూ అమ్మవారి దయని పొందాలి. శివుడు స్కంద పురాణంలో ఇలా వివరించాడు. స్కంద పురాణంలో వరలక్ష్మి వ్రతం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా వివరించారు. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం లేదంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. కుండినం అనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ ఇల్లు ఉండేదని ఆ శివుడు వివరిస్తున్నారు. భర్త పట్ల ప్రేమ, అత్తమామల పట్ల గౌరవం ప్రకటిస్తూ ఉత్తమ ఇల్లాలుగా చారుమతి ఉండేది. మహాలక్ష్మీదేవికి త్రికర్ణ శుద్ధితో పూజలు చేస్తూ ఉండేది. ఆమెకు మహాలక్ష్మీదేవి వరలక్ష్మీదేవి కలలో కనిపించిందని చెబుతారు. శ్రావణ శుక్ర పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను కొలిచిన వారి కోరికలను తీరుస్తానని చెప్పిందంట. అలా చేయడంతో చారుమతి సకల సిరి సంపదలు పొందిందంట. అప్పటి నుంచి మహిళలు వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి దేవి అనుగ్రహం పొందాలని అనుకుంటున్నారట. అలా అప్పటి నుండి మహిళలు వ్రతం ఆచరించి ఉత్తమ ఫలితాలను పొందుతున్నారు. లక్ష్మీదేవి సాక్షాత్తు నారాయణుడి సతీమణి కాగా మహిళలకు ఉత్తమ ఫలితాల కోసం ఏం చేయాలి అని శివుడు పార్వతీదేవికి అడగగా ఇలా తెలియజేశాడు. వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మీదేవి కోసం ఈ మంత్రాన్ని జపించండి. నమః కమలవాణిన్యే నారాయణ్యే నమో నమః కృష్ణ ప్రియాయ సతతం మహాలక్ష్మీ నమో నమః పద్మ పత్రీక్షణాయ చ పద్మాస్యయే నమో నమః పద్మాసనాయే పద్మిన్యే వైష్ణవేశ్చ నమో నమః
సర్వ సంవత్సర రూపిణ్యే సర్వరాజ్యే నమో నమః. హరి భక్తి ప్రదాత్రే నమో నమః. మంత్రం చదివే ముందు, వరలక్ష్మీదేవి చిత్రపటం ముందు, కలశం ముందు దీపం వెలిగించి, అగరబత్తులు వెలిగించి నిష్ఠతో మంత్రాన్ని 11 సార్లు జపించిన తర్వాత అమ్మవారిని కలశాన్ని మొక్కి తర్వాత కొబ్బరికాయని వరలక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని కొట్టాలి. భర్త నుంచి ఆశీర్వాదం తీసుకోవాలి. మంత్రం చదవడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తుందని పండితులు చెబుతుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.